నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే అంకుల్. అమ్మా, ఎట్లుంది గిరాకీ? ఎట్లుంది గిరాకీ? కొంచెం తక్కువనే ఉందమ్మా. ఎందుకు అంటే, ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇచ్చిండు కదా, ఫ్రీ బస్సులు ఇచ్చింది కాబట్టి కొంచెం గిరాకీ తక్కువ ఉన్నది. ఎవరో ఎక్కడెళ్ళు ఎక్కుతాను, ఎక్కడెవరో ఎక్కడెత్తలేరు. ఇదే బ్రతుకుతుంది బ్రతుకుతున్నాం, మరి ఏం చేసేది ఏం లేదు. ప్రభుత్వం ఇలా చేసే మరి ఎలా నమ్ముకున్నాం, ఇలా చేసింది. ముందే అంటే మన అందరికీ కూడా ముందే చెప్పారు కదా వాళ్ళు. ముందు ఇది ఆలోచించలేదు, ఏ ప్రజలు కూడా ఆలోచించలేదు. నా ఉద్దేశం వరకు నేను అనుకుంటున్నా, ఎవరు కూడా ఇట్లా ఆలోచించుకోలేదు. ఇలా అవుతుందని అనుకుంటే ఆటో వాళ్ళు వేస్తేనే వాళ్ళు గెలిచేవాళ్ళు, వీళ్ళు ఓడిపోయేవాళ్ళే. కానీ అలా అనుకోలేదు, ఎవరు కూడా అది ఊహించలేదు, ఆ మాట ఎవరు కూడా సహించలేదు. ఇప్పుడైతే మాత్రం మాకు చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. మాకు ఆటోలకు ఏది కూడా గిరాకీ లేదు. పొద్దు అక్కడ మైత్రిలో వెళ్ళాను, అక్కడ కుల్లా వచ్చాయి. ఇప్పుడు ఒక అమ్మాయి ఎక్కింది, మళ్ళీ దిగిపోయింది అంతే. ఇక మళ్ళీ ఎవరైనా పిలితే పో అని అంటున్నాం, వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు మీరు ఒకప్పుడు ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? అప్పుడు మినిమం 1,000-1,200 వచ్చేది, ఇప్పుడైతే మాత్రం 300-400 అవుతుంది అంతే. మొత్తానికి ఏం కోరుకుంటున్నారండి? ఇప్పుడైతే వాళ్ళు ఏదైనా మాకు సాయం చేసి, ఆటో వాళ్లకు సాయం చేసి, వాళ్ళు కూడా బతకాలి. వాళ్ళు కూడా మాసుంటి ప్రజలే, వాళ్ళు ఓటేసి మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళు కూడా ఉండాలి అనే పద్ధతి వాళ్ళ దృష్టి ఉండి ఉంటే మాకు ఏదైనా సాయం చేయాలి. లేకుంటే బస్సు వాళ్ళ ఫ్రీ బస్సును ఎత్తేయాలి, రెండే రెండు ఆప్షన్లు. మేము వాళ్ళని నమ్మి మేము ఓటేసాం కాబట్టి మాకు ఒక న్యాయం కావాలి. మేము ఇంటికి మేమే పెద్ద దిక్కు, ఆటో వాళ్ళకి అదే పెద్ద దిక్కు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఆటో నడుపుకొని వాళ్ళ ఇంటికి కుటుంబాన్ని వాళ్ళు పోయించుకుంటారు, పోసుకుంటారు. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు మాత్రం సాయం చేయాలి. మాకు సాయం చేయింది మాత్రం మేము బ్రతకలేము. మా బతుకులు మాత్రం రోడ్డు మీద పడ్డాయి, ఇప్పటి పడ్డాయి బతుకులు. కాబట్టి మాకు కొద్దిగా ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. అన్న నమస్తే. చెప్పండి. ఎట్లా నడుస్తుంది అన్న గిరాకీ? ప్రస్తుతానికి అయితే నడుస్తారు, మంచిగా నడుస్తలేదు. మొగోళ్ళు ఉన్న వాళ్ళు కూడా బైక్ మీద వెళ్ళిపోతారు, వాళ్ళ సొంత వెహికల్ వెళ్ళిపోతారు. ఇలా బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల చాలా నష్టం అనిపిస్తుంది. చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, అంటే ఆడవాళ్ళందరికి కూడా ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పి. మరి అప్పుడు మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు రేవంత్ రెడ్డి రాడనుకున్నాం, ఇప్పుడు ఎట్లనో వచ్చిండు రేవంత్ రెడ్డి. 90% అయితే టీఆర్ఎస్ వస్తానే అనుకున్నాం, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆయన ఇలాంటి స్కీములు పెట్టాడు అయితే మాకు నచ్చలే. అసలు మొత్తానికి మీరు ఏం కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి దిగిపోవాలి, మొత్తానికి దిగిపోలే. సీఎం పదవి నుంచి దిగిపోవాలి అంటే దిగిపోలే, మళ్ళీ కేసీఆర్ రావాలి. ఇలాంటి అడ్డమైన స్కీములు ఎందుకు పెట్టాలండి? అది ఉన్నప్పుడు పెట్టాలనుకుంటే ఉచితంగా విద్యని, ఉచితంగా వైద్యాన్ని, మీ సీటు ఎక్కాలనుకోసం ఇలాంటి అడ్డమైన స్కీములు పెట్టేసి జనాలని అనవసరంగా వాడుకుంటున్నాను. అంటే ఉచితంగా వైద్య విద్య కూడా ఇస్తున్నారు కదా? ఉచితంగా వైద్య విద్య రెండు ఇవ్వండి. మాకు బస్సు ఫ్రీ, సిలిండర్ ఫ్రీకి వల్ల మేము మా కష్టంతో మేము బతాము. అనవసరమైన ఎందుకు ఇస్తారు మీరు? ముందే మీ స్వార్థం గురించి, మీరు వేరే సీట్ ఎక్కడ గురించి అని చెప్పేసి జనాల మైండ్తో ఆడుకుంటా ఇవాళ ఫ్రీ అని చెప్తే ఎక్కడదని అనుకుంటారా? ఇవల్ల చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. మాకైతే రేవంత్ రెడ్డి మంచి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి దిగిపోలే కంపల్సరీ. మొత్తమైన రేవంత్ రెడ్డి ఉండదండి, మాకు కేసీఆర్ అవ్వాలి. రేవంత్ రెడ్డి అవసరం లేదు మాకు, అంతే. రేవంత్ రెడ్డి ఒక్కడు పోతే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అన్న ఎట్లుందన్న గిరాకీ? రాపసరికి రావట్లేదు మేడం, బస్సులు ఫ్రీ బస్సు అయినప్పటి నుంచి చాలా ఇబ్బంది ఉంది. డబ్బులు కూడా తక్కువ వస్తున్నాయి ఊబర్లో, ఓలాలో. ఒకప్పుడు ఎంత వస్తుండే? అప్పుడు బాగానే వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఒక అప్పుడు 200 రూపాయలు వస్తుంది అంతే. చాలా మొగోళ్ళు ఎవరు ఎక్కట్లేదు అన్న? ఎక్కట్లేదు మేడం. ఎక్కువ ఎక్కితే ఆడవాళ్ళే ఎక్కువ ఎక్కుతారు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కట్లేదు. మేడం తక్కువ వస్తుంది. ఇప్పుడు మొత్తానికి ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పటికి ఆనంది, ఇప్పటి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా తోలింది ఎంత అంటే 2, ఇప్పటికల్లా మేము 1,000 వరకు కొట్టేస్తాం, 296 వరకు తోలాం ఇప్పటిదాకైతే. దీనివల్ల ఏమవుతుందని, ఇంతకుముందు 10 కిలోమీటర్కి వచ్చేసి 180-170 అలా వచ్చేటి, ఇప్పుడు 10 కిలోమీటర్కి 120-130 రూపీస్ వస్తున్నాయి. చాలా తక్కువ అయిపోయినాయి, రేట్ తగ్గించారు, డ్రాపులు రావడం లేదు, చాలా తక్కువ అయిపోయింది. అసలు తోలుకోనికి కూడా డైలీ 1,000 రూపాయలు కూడా తోలలేకపోతున్నాం. ఒకప్పుడు అంటే ఇంటికి 1,500-1,200 తీసుకొని వెళ్ళేది, ఇప్పుడు అది కూడా లేదు మేడం. ఇప్పుడు మామూలుగా షేర్లో మొగోళ్ళు ఎవరు ఎక్కట్లేదు అన్న? షేరింగ్ అంటే మేము ఓలా ఊబరే నడుపుతాం మేడం, షేరింగ్ వేరే వాళ్ళు నడుపుతారు. వాళ్ళ దాంట్లో కూడా చాలా ఇబ్బంది అవుతుందంట, బస్సులు ఫ్రీ ఉండడం వల్ల. లేడీస్ యాక్చువల్లీ లేడీస్లే ఎక్కువ ఎక్కుతారు, మొగోళ్ళు చాలా తక్కువ. వాళ్ళు బైకుల మీద వెళ్ళిపోతారు కాబట్టి ఉండకూడదు. హాస్టల్గా అంటే మంత్కి వచ్చేసి 8,000-9,000 కిరాయి కట్టాలి, మళ్ళీ వచ్చేసి ఇంటి కిరాయి 6,000-7,000. ఎట్లా బతకాలి?
ఘోరంగా అయింది. కనీసం అట్లీస్ట్ ఏదో విధంగానైనా చేస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి వచ్చిన దానికి ఏం మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఇది పరిస్థితి. కాదన్న, ఎలక్షన్స్ రాకముందే చెప్పారు కదా ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని, మరి అప్పుడు ఎట్లా ఓట్లు వేసారు? ఏం చేస్తాం, పబ్లిక్ ఈయన కేసీఆర్ ఏం పట్టించుకోలేడు, పబ్లిక్ ఓట్లు వేసినారు, దానికి ఏం చేస్తాం? కాకపోతే దీనికి ఏదైనా ఆయన ఆలోచించి చేయాలి. మాకు చాలా ఘోరంగా అయిపోయింది మాది, అయితే ఏం చెప్పకూడదు మేడం. అసలు ఏం చేయాలో ఏం లేదు అర్థం అవుతుంది. రోజు వచ్చేసి 300-400, దాంట్లోన కిరాయి కట్టుకోవాలి, ఆటో 300 కిరాయి పోద్ది, వచ్చేసి 200 మిగులుతాయి మాకు. అంత పోతే ఏం పెద్ద మిగలదు. కనీసం ఈ డీజిల్ పెట్రోల్ అన్నా తగ్గిస్తానన్నా ఏదో విధంగా బతు, అదేది 100 రూపాయలు ఉంది పెట్రోల్ డీజిల్, ఏనుంటి బతకాలి? కనీసం అవన్నీ తగ్గిస్తే బాగుంటుంది. చెప్పుకునే కదా మేడం, చాలా దారుణంగా అయిపోయింది మాదైతే. ప్రభుత్వం ఆలోచించాలి. థ్యాంక్ యూ మేడం. గిరాకీ ఎట్లుందన్న? గిరాకీ ఏం లేదక్క, ఫ్రీ బస్సులు స్టార్ట్ అయినప్పటి నుంచి అంతా డల్ అయిపోయింది. ముందు 2000 వస్తుండే, ఇప్పుడు 1000-1500 ఆగడే కష్టం ఉంది బాగా. ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఆటోల గురించి అయితే ఆలోచించలేడు అన్న. ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు గెలవక ముందే చెప్పారు కదన్న, మరి అప్పుడు ఓట్లు వేసారు? అప్పుడు ఓట్లు వేసినా మేడం, అది మాకు తెలియదు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు అర్థమైపోతుంది అంత. కాంగ్రెస్ పాలన అయితే వద్దు అని అనుకుంటున్నాం అంతే. ఇక టీఆర్ఎస్ అంటే ఫ్రీ బస్సే కాకుండా ఇప్పుడు సిలిండర్ 500కి, పింఛన్ 4000 ఇవన్నీ వేస్తారు కదా. అదంతా ఆడవాళ్ళకి చేసిండు అక్క. ఇప్పుడు మాకైతే ఆటో డ్రైవర్లకు అయితే ఏం లేదు కదా, మేము బతికేదే దీని మీద, మాకు వచ్చేదే దీంతో. మాకైతే ఏం లేదు, మొత్తం అంతా లాస్ ఉంది. ఇక్కడ ఆటోలు అక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఈ పాటికి 1500 అవుతుండే మాకు, ఈ పాటికి 1500 అవిడే కష్టం ఉంది. పొద్దున్నుంచి 400 వచ్చింది అంతే. థ్యాంక్స్ అన్న. ఆశా, ఇప్పుడు దీని మీద మేము ఆధారపడి బతికేది 20 ఆటోదల వాటి, మరి ఏం చేయాలి? పిల్లలని ఎట్లా చదివేయాలి? రూమ్ రెంట్ ఎట్లా కట్టుకోవాలి? బండికి ఇస్తే ఎట్లా కట్టుకోవాలి? నెలకు 10,000 ఇస్తే ఏదైనా పని చేసుకొని ఎట్లనో వచ్చిన కాడికే బండికి ఇస్తానే సరిపోతుంది కదా, ఎట్లనో లాక బతుకుతాం. మరి ఇప్పుడు ఎలా నడుస్తుందండి ప్రస్తుతానికి? ఏం నడుస్తుంది మేడం, 4 గంటలకు వచ్చాను. 4 గంటలకు వస్తే 300 చేసినా గ్యాస్ పోసిన, ఇంకా 300 చేసి గ్యాస్ పోసిన, ఇంకా ఎప్పుడో వచ్చిన బండికి రాయే 400. ఆ 400 ఎట్లా వస్తాయి? ఓటేసిన పాపానికి ఈ పని చేసిండు అంతే రేవంత్ రెడ్డి. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ వస్తే బాబా అని మాకు తెలియకున్నది ఇట్లా చేస్తాడని. కాదండి, ఆయన ముందే చెప్పారు కదా గెలిస్తే కనుక ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు సిలిండర్. కాదు, డిస్టిక్లలో పెడతారు అనుకున్నాం మేడం. ఇక్కడ సిటీలో పెడతారని ఇవ్వరం అనుకోలే, ఊహించలే. డిస్టిక్ నుంచి హైదరాబాద్కి ఎవరైనా బతకనికి వస్తే తీసుకొచ్చి ఇక్కడ ఇడిచి పెడతాడు అనుకున్నా, కానీ ఈ సిటీ లోపలనే పెడతాడని మనకు ఎక్స్పెక్ట్ చేయలే మనం. నెలకు 10,000 పింఛన్ లాక్ ఇస్తే ఏదో ఆటో డ్రైవర్లకు కూడా నెలకి 10,000 ఇస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే దీనికి 13,000 ఇప్పుడు కొన్న వాళ్ళు ఎవరైనా కొంటే ఇట్లా 13,000 కట్టాలి. అదే ఇప్పుడు అద్దెకి తీసుకున్నాం అనుకో, 12,000 కట్టాలి. ఇంకో 2,000 మేము కలుపు కట్టుకుంటాం. నెలకు 10,000 ఆయన ఇచ్చిన అనుకో, 2,000 మేము కష్టపడి కట్టాలి, తప్పదు కదా. ఇంకా ఈ పని ఇచ్చిపెట్టి వేరే పనుకోలేము మేము, అంతే కదా మేడం. రోజుకి ఎంత వచ్చేదండి ఒకప్పుడు? ఒకప్పుడు 1,000 రూపాయలు 1,200 వచ్చేది, కష్టపడడానికి మంచిగా. ఇప్పుడు ఇప్పుడేం లేదు, ఇప్పుడేం లేదు, అయిపోయింది అని ఇంకా చేస్తాడు చేస్తాడని చూస్తున్నాం అంతేగాని. ఇంకా ఈ చేయకపోతే ఇంకా మానేసి వేరే పని, మాటి పనికో కూలి పనికో ఏదో ఒకటి చేసుకొని బతకాలి. థ్యాంక్ యూ అండి.